కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుండి, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎక్కపోయేటోడు, భూములు దొంగతనం చేసుకోడు, శాండ్ ల్యాండ్ వైలు మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కన ఉండు, దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కనుండు. ఎన్ఎస్సీవై అధ్యక్షుడు వెంకట ఎమ్మెల్సే, మాజీ ఎన్ఎస్సీవై అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సే, అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్సీవై అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఇవాళ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాడు, ఎంపీ ఫోరంలో కన్వీనర్ అయ్యి మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలిచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన గుణపాఠం చెప్పాలే రాహుల్ గాంధీ గారికి. ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి, చెయ్యడానికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే కాలులో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో మూడు రంగుల జెండా ఎగరేయాలి. ఈ పోరాటంతో మొన్న గోల్కొండ ఖిలా మీద మూడు రంగుల జెండా ఎగరేసాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 300 జెండా ఎగరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేజీ వేణుగోపాల్ గారు అంటున్నారు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగున్నారయా, ఇంట్లో వండుకుంటున్నారు, ఏంది నీ సంగతి అంటే నిన్న మననే కదా గెలిచారు, ఉత్సాహంతో దుప్పులాడి అచ్చిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. ముఖ్యమంత్రిగా ఒకరోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజుసి రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా, వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంతంగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం, ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా, కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది, ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా చాలా మాట్లాడుతున్నారు, చార్లే శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వండి. అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు, చార్లే శోభరాజు రమ్మని అంటున్నా. మన అంటుండో ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని, బిడ్డ మా పులులు బోర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు, బోర్లు వేసి బోర్ల పెట్టి బొంద పెడతాం, బోర్లు సిద్ధం, రమ్మను మీ పులిని ఏడిందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడదామనుకున్నా, కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు, ఏది పడితే అది అవ్వతా అని చెప్తారు. అభ్యర్థులను మానిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నాం నాయన, మీ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని, సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలు మారవాలి, గజ్వేల మారవాలి, కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతాను.